అంటే మేము మేము తీసుకుంది కూడా మేము ఆ రోజున అసలు ఆ పొత్తు దేనికి వచ్చిందని మీరు చూస్తే అందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. మేము బీఎస్పీతో మాట్లాడిన మాయావతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మేము అనుకూలంగా ఉంటాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం కూడా మేజర్ పోరాట వాళ్ళు చేయడం వాళ్ళు కూడా అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేట్ కానీ వాళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయారా లేదో ఇదే అని చెప్పి వదిలేసారు నాకు తెలియదు, కానీ ఇదైతే కన్వీనియంట్గా మర్చిపోయారు అందరూ. పర్పస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా డబ్బు మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, టాక్సేషన్ ఇది ఉంటుంది, తగ్గుద్ది, దానివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇవన్నీ మాయావతి గారు మాకు చెప్పడం, అలాగే వామపక్షాలు ఆ రోజు మేము అందరం కూర్చోబెట్టి కలెక్టివ్గా పోరాటం చేశాం. టీడీపీ కూడా 10 సార్లు మాటలు మార్చారు. జనసేనే ఒకరోజు ఒక మాట మాట్లాడుతుంటే ఈ రోజు దాకా అది మాట మీద నిలబడ్డాం, మేము దాని మీద కట్టుబడము. ఈ పొత్తు గురించి అయితే ఇది మాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్పలేను. ఈరోజు మేము తెలియదు, మాకు ముందు కూడా ఎలక్షన్ తర్వాత వామపక్షాలతో మాకు మీటింగ్ జరగలేదు. మేమైతే ఇండివిజువల్గా మేము వెళ్ళదలుచుకున్నాం ఎలక్షన్స్. ఇండివిజువల్ ఫస్ట్ మా ఫోకస్ అంతా పార్టీ నిర్మాణం, పార్టీ పర్పస్, అలాగే మేమే గవర్నమెంట్ పాలసీస్ని మానిటర్ చేయటం, దాని మీద మా అభిప్రాయం తెలియజేయటం, ఏదన్నా నిజంగా